హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ ఇప్పుడున్న పరిస్థితులలో తొందరగా ఉద్యోగం రావాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అద్భుతమైన నోటిఫికేషన్ చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉన్నట్లయితే ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎలాంటి ఫీజు కానీ ఎలాంటి పరీక్ష కానీ లేకుండా ఈ ఉద్యోగాల భర్తీ అనేది ఉంటుంది ఒక్క రోజులో ఉద్యోగం సంపాదించే అవకాశాన్ని మీరు పొందొచ్చు ఈ వీడియో ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ అయితే ఎంకరేజ్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసినట్లయితే ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి ఈ నోటిఫికేషన్ మనకు ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ విశాఖపట్నం డిస్టిక్ నుండి రావడం జరిగిందండి సో ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్న వాళ్లకు మూడు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ ఎంఎస్సి మైక్రోబయాలజీ కానీ ప్యాథాలజీ కానీ బయోటెక్నాలజీ అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు ముప్పై ఐదు సంవత్సరాల వయసుండాలి పద్దెనిమిది వేల జీతం ఇస్తారు ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఇరవైలో ఆర్ఏఆర్ఎస్ అనకాపల్లిలో ఉంటుంది దాంతోపాటు ల్యాబొరేటరీ టెక్నీషియన్ బిఎంఏ బి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ కానీ బాటనీ కానీ జువాలజీ కానీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకు కానీ ల్యాబోరేటరీ టెక్నిషియన్ పోస్టులు ఇస్తారు ముప్పై ఐదు వేల వరకు ముప్పై సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు పదకొండు వేలు జీతం అనేది ఇస్తారు సో సెమీ స్కిల్డ్ హెల్పర్స్ రెండు పోస్టులు ఉన్నాయి ఎయిత్ పాస్ కానీ టెన్త్ వరకు ఉన్న అభ్యర్థులు ఎవరైనా కూడా అంటే డిగ్రీ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి మంత్లీ నైన్ థౌజండ్ రూపీస్ అనే శాలరీ ఇస్తారు పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఇరవై రోజు మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనకాపల్లిలో పదకొండు నెలలకి కాంట్రాక్ట్ బేసిక్లో ఈ యొక్క ఉద్యోగాల భర్తీ అనేది ఉంటుంది సో దీనికోసం మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ కానీ అటెండ్ అవ్వచ్చు ఎలాంటి ఫీజు కానీ ఎలాంటి ఎగ్జామినేషన్ కానీ ఎలాంటి అప్లికేషన్ కానీ మీకు ఏముండదు సో మీరు ఒక బయోడేటా మీ బయోడేటాని ఒక ప్లెయిన్ పేపర్లో టైప్ చేసుకొని ఏదైనా ఇద్దరు రెఫరెన్స్తో మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్సెస్తో పాటు అట్ అటెస్టేషన్ చేసి ఉండాలి ఫోటో కాపీస్ అన్నీ కూడా వాటితో పాటు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మీరు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అయితే సో మీరు ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినట్లయితే వాళ్ళు సెలెక్షన్ అనేది ఉంటుంది ఇక్కడ మనకు టెక్నికల్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది సెమీ స్కిల్డ్ హెల్పర్స్ రెండు పోస్టులు ఉన్నాయి సో ఈ విధంగా పోస్టుల భర్తీ అనేది ఉందండి సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఉద్యోగాలకు అయితే ఇంటర్వ్యూకైతే అటెండ్ అయిన అవ్వచ్చు సో దీనికి సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్